జిల్లాల్లోని 250 మంది అవుట్రీచ్ వర్కర్స్గా వర్క్ చేస్తున్నాము. ప్రతి వర్క్ కూడా ఐసీటీసీ పీపీటీసీపీ నుండి వర్క్ చేసేవాళ్ళు. హెచ్ఐవి రాకుండా గర్భవతిగా ఉన్నప్పుడు మదర్ హెచ్ఐవి టెస్ట్ చేయించుకున్న తర్వాత తనకు హెచ్ఐవి ఉందంటే పుట్టబోయే బిడ్డకి హెచ్ఐవి రాకుండా మేము మా యొక్క పాత్ర పోషించి 2 సంవత్సరాలు ఆ బేబీకి హెచ్ఐవి రాకుండా మేము ఫాలోఅప్ చేసేవాళ్ళం. ఇప్పుడు అర్ధాంతరంగా మాకు 2005 నుంచి 2010 వరకు మమ్మల్ని వర్క్ చేయించుకొని ఇప్పుడు అర్ధాంతరంగా మమ్మల్ని మా దగ్గర బడ్జెట్ లేదని చెప్పేసి నడు రోడ్డు మీద మమ్మల్ని వదిలేశారు. ఈరోజు మా భార్య బిడ్డలతో పాటు మా అక్క చెల్లెలు అందరం చాలామంది రోడ్డు మీద ఉన్నాం. మా పరిస్థితులు ఎవరు కూడా మమ్మల్ని గుర్తించలేదు. మా యొక్క సేవల సర్వీసులు ఉపయోగించుకొని ఈరోజు మమ్మల్ని ఎవరు గుర్తించకుండా ఈరోజు మా పరిస్థితి ఏమని తెలియట్లేదు. మేము పబ్లిక్లో హెచ్ఐవి పాజిటివ్ అని చెప్పుకొని మా వల్ల చాలామంది ధైర్యంగా బ్రతకాలని చెప్పేసి మేము పబ్లిక్లో చెప్పుకున్నాము. ఈరోజు మమ్మల్ని ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. ఈరోజు మా జాబ్ కోసం ఎక్కడికి వెళ్ళినా సరే మీరు హెచ్ఐవి పాజిటివ్ అని చెప్పేసి మమ్మల్ని వెలివేయడం జరుగుతుంది. సీఎం గారు మా యొక్క మనోవ్యాధిని అర్థం చేసుకోవాలని మరి